తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎవరెవరు ఈ యొక్క సైతాన్ కామం అనేటటువంటి సైతాన్ని వాళ్ళు జయించారు? ఆది కాండం 39 అధ్యాయంలో యోసేపు ఒక మంచి ఉదాహరణ. ఈ ఇద్దరు యోసేపులు కూడా మంచి ఉదాహరణలు. పాత నిబంధనలో యోసేపు, క్రొత్త నిబంధనలో జోజప్ప గారు యోసేపు అన్నమాట. పాత నిబంధన యోసేపు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు, చక్కగా ఉంటాడు. ఆది కాండం 39 అధ్యాయంలో దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కనుక అతడు వర్ధిల్లెను. 39:2 ఒకసారి ధ్యానించుకోండి. దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుతూ ఉంటామన్నమాట. ఆయన చక్కగా వర్ధిల్లుతూ ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి, గొర్రెలు కాస్తే గొర్రెల దగ్గర అభివృద్ధి, విత్తనాలు వేస్తే పంట దగ్గర అభివృద్ధి, ఏదైనా అమ్ముకొని తీసుకొని రాయ్యా, ధాన్యం అమ్ముకొని రా, డబ్బు తీసుకురా అంటే లెక్కలు కరెక్ట్గా ఇస్తున్నాడనమాట. చాలా రోజులు గమనిస్తాడు పోతిఫర్, ఈ అబ్బాయి చాలా పరిశుద్ధంగా, మరి అబ్బాయిని ఏ పనికి పంపినా జయం కలుగుతుంది, అలాగే ఎంత నమ్మకంగా పైసాతో సహా లెక్క ఇస్తున్నాడు. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని అన్యుడైన పోతిఫర్ గమనించారు. దేవుడు మనతో ఉంటే యోసేపు లక్షణాలన్నీ మనలో ఉంటాయి. యోసేపుని బట్టి దేవుడు పోతిఫర్ అతని యజమానుని దీవించారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నా ప్రియులారా, మిమ్మల్ని బట్టి మీ యజమానులను దేవుడు దీవిస్తారు. మీలో దేవుడు ఉన్నట్లయితే మీరు అడుగుపెట్టిన చోట దేవుడు వస్తారు కాబట్టి ఆ స్థలం దీవించబడుతుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 8:6 దేవుడు అంటున్నారు, నీవు లోపలికి అడుగు పెట్టినప్పుడు దీవించబడతావు, నీవు బయటికి అడుగు పెట్టినప్పుడు దీవించబడతావు. ఈ వాగ్దానం నీ కోసమే ప్రభు చెప్తున్నారు. When you step in, you'll be blessed. When you step out, you'll be blessed. అని చెప్తున్నారు. అప్పుడు యోసేఫ్కి తాళాలు ఇచ్చేస్తారు పోతిఫర్. ఎన్ని ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, తాళాలు ఇస్తారు. పోతిఫర్ భార్యకి యోసేఫ్ మీద మనస్సు కలుగుతుంది, శోధనకి లొంగిపోతుంది. మోహ పిచాచి పోతిఫర్ భార్యని మోహం అనే కొమ్ముతో పొడిచినప్పుడు ఆమె హృదయం అంతా కామంతో నిండిపోతుంది అన్నమాట, కామ వికారంతో నిండిపోతుంది. అప్పుడు యోసేఫ్ని పాపం చేయమని అడిగితే యోసేఫ్ అక్కడ ఎట్లా పారిపోతాడు ఆమెను చూసి. ఆమె ఒంటరిగా, ఎప్పుడైనా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళడం కూడా మానేస్తాడు. చివరికి యోసేఫ్ని పాపం చేయమన్నప్పుడు పారిపోతాడు. పైబట్ట పట్టుకుంటే, ఆమె పైబట్ట పట్టుకుంటే ఆమెకి దొరకకుండా పారిపోతాడు. కొలొస్సి 3:5 పౌలు అంటాడు, ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్, జారత్వం నుండి పారిపోండి అంటాడనమాట. మీరు అక్కడ ఉండకూడదు అని చెప్తాడు. అందుకని యోసేఫ్ని మరి ఆమె చెరసాల్లో వేయిస్తుంది. చెప్పుడు మాటలు చెప్పి, తప్పు అబద్ధాలు చెప్పి భర్తకి ఆ యోసేపు 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. కానీ దేవుడు ఆయన తగిన సమయంలో యోసేపుని గవర్నర్గా చేస్తాడు. దేవుడు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి ఇచ్చే బహుమతి ఇదన్నమాట. ఒక వ్యక్తి తన పరిశుద్ధతని కాపాడుకున్నప్పుడు వాళ్ళు దేశంలో ఉన్నత స్థానంలో ఉండి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అందుకే పేతురు అంటాడు, 1 పేతురు 1:15, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి, మీ ప్రవర్తనలో ఆలోచనలలో పరిశుద్ధులైండండి. దావీదు అంటాడు 19:14, ప్రభువా నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడైనుగాక. మన ఆలోచనలు మన మాటలు దేవుని యొక్క మన్నన పొందాలి అని చెప్తాడనమాట, పరిశుద్ధంగా. అలాగే మన ఇస్సాకును చూసుకున్నట్లయితే ఇస్సాకు పాత నిబంధనలో చాలా మంచి భర్త, యేసు ప్రభులాగా ఈయనను కూడా పోల్చొచ్చు అనమాట. ఇస్సాకు రిబెకాను పెళ్లి చేసుకుంటాడు ఆది కాండం 24, తన 40 సంవత్సరాల వయసులో. ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. మరి రిబెకా కూడా ఇస్సాకునకు తల్లి లేని లోటును తీరుస్తుంది, అమ్మ ప్రేమను అందిస్తుంది. కాలు క్రింద పెట్టకుండా చూసుకున్నాడు, ఎంత బాగా చూసుకున్నాడు. అంటే ఆ ఇస్సాకు జీవితంలో రిబెకా తప్ప ఇంకొక స్త్రీ లేరనమాట. దేవుడు ఒక ఆదాముకి ఒకే అవ్వ, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన వివాహాన్ని, వివాహ వ్యవస్థని ఈ లోకంలో స్థాపించారు కాబట్టి
దాన్ని గౌరవిస్తే అదే ప్రార్థన అన్నమాట. ఆ కనుక హెబ్రి 13:4 ఏమంటారంటే, మీరు వివాహాన్ని గౌరవించాలి, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ఇస్సాకు జీవితంలో రిబెక్కా తప్ప మరొక స్త్రీ లేదు. కాబట్టి మీరు ఆదికాండం 16:12 చూస్తే, ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు 100 రెట్ల పంట వచ్చింది. దేవుడు అతన్ని దీవించాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడయ్యాడు. ఎవరైతే వివాహాన్ని గౌరవించి వాళ్ళ వివాహ పడక పరిశుద్ధంగా ఉంచుకుంటారో వాళ్ళు దేవుని యొక్క కృపని పొందుతారు, అభివృద్ధి చెంది వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు తలగా ఉంటారు. ఇందాక చెప్పాను యోసేపు తలగా ఉన్నాడు గవర్నర్గా. ఇప్పుడు ఇస్సాకు ఆదికాండం 26 చూస్తే, ఫిలిస్తీయ దేశంలో పరదేశిగా ఉంటున్నాడు. ఫిలిస్తీయ రాజు అభిమెలెక్కు అలా గుర్రం మీద వెళ్తూ, అందరి పొలాలు ఫిలిస్తీయ దేశం గెరారు పట్టణం అన్నమాట, అందరివి ఎండిపోతాయి కానీ ఒక్క పొలమే పచ్చగా ఉంటుంది. అప్పుడు అడుగుతాడు రాజు, ఎవరిది పొలం చాలా ప్రత్యేకంగా పచ్చగా ఉంది అంటే, ఇదండి మనది కాదులే, వేరే పరదేశిగా వచ్చాడు ఒక హెబ్రియుడు, ఇక్కడ వచ్చి పెద్ద మొనగాడైపోయినాడు. ఎవరంటే ఇస్సాకు. అప్పుడు పంపించేయండి మన దగ్గర వచ్చి, ఆయన ఏంటి ఇలా అయ్యేదని. కానీ తర్వాత తెలుసుకుంటాడు పంపించేయండి అంటే ఆ ఫిలిస్తీయ దేశంలో గెరార్ నుంచి లోయలకు పంపించేస్తారు. లోయలకు పంపిస్తే అక్కడ విత్తనాలు వేస్తే అక్కడ పంట. మళ్ళీ చాలా రోజుల తర్వాత అభిమేలేక్ రాజు అట్లా వెళ్తూ వెళ్తూ లోయలో, ఆ మళ్ళీ ఎంత పచ్చగా ఉంది, ఎవరిదంటే ఇస్సాకు. అమ్మో, ఈయన ఎక్కడ పోతే అక్కడ పచ్చగా ఉంది అని ఇస్సాకును వెతుక్కుంటూ, అయ్యా నీకు దైవ బలం కలదని నేను నమ్ముతున్నా, కాబట్టి నేను నీకు కీడ్ చేయలేదు కదా, నువ్వు కూడా నాకు కీడ్ చేయొద్దు, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామంటాడు. అప్పుడు ఇస్సాకు ఆయనను మన్నించి మంచి విందు ఇస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారనమాట. చూడండి, ఈ వివాహ పడక ఎవరు పరిశుద్ధంగా ఉంచుకొని కట్టుకున్న భార్యకి భర్తకి విశ్వాసంగా ఉంటారు, వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ పిల్లల పిల్లలు తరతరాలు వాళ్ళు ఎప్పుడు అభివృద్ధిలో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారన్నమాట. కనుక ఈ సమయంలో మనం దేవుణ్ణి మన్నించమని అడుగుదాం. బైబిల్లో సంసోన్ని తెలుసుకున్నాం మనం, పశ్చాత్తాపడతాడు, పాపం శరీర కోరికలకి లొంగిపోయి కొన్నిసార్లు మనం ఈ శరీరం ఉన్నప్పుడు శోధన ఎప్పుడు వస్తుందో గ్రహించలేకపోతాం. శోధనకి లొంగిపోయి గ్రహించే లోపలే సైతాను మనల్ని పొడిచేస్తాడు. అందుకే యేసుప్రభు మనల్ని అర్థం చేసుకుంటారు. దావీదు చాలా చాలా దేవుని స్తుతించి దేవుని చిత్తం చేసేవాడు. అంత ఎప్పుడు అలర్ట్గా ఉండే దావీదు ఒక సమయంలో పడిపోయాడు. కానీ దేవుడు ఆయనని మన్నించి ఆయనని ఆశీర్వదిస్తారన్నమాట. అలాంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వమని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. పాత నిబంధనలో యోసేపు లాగే క్రొత్త నిబంధనలో యోసేపు అంటే జోసెప్ప గారు, ఆయనను గురించి మత్తయి సువార్త 1:19 మత్తయి అంటారు, యోసేపు నీతిమంతుడు, ఒక నీతిమంతుడు అని చెప్తున్నారు. మరి ఈ మరియ తల్లికి ఆమె గర్భం ధరించింది, ఆమెని తాకకూడదు, ఆమె భర్త ఆమెను తాకకూడదు, కనుక దేవుడు అంతా వెతికి వెతికి మరి ఈయనని నమ్మొచ్చు అని యోసేపుని మరియ తల్లికి భర్తగా చేస్తారు. యోసేపు మరియ తల్లిని స్వీకరిస్తాడు. దేవదూత కలలో చెప్పిన తర్వాత మరియ తల్లిని, మరియని స్వీకరించడానికి నువ్వు భయపడొద్దయ్యా, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం గర్భం ధరించింది, నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని పుట్టబోయే బాబుకి యేసు అని పేరు పెట్టాలి, యేసు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు నిద్ర నుంచి మేల్కొని మరియ తల్లిని స్వీకరించాడు, అంటే వివాహం చేసుకున్నాడు. అప్పటికే మరియ తల్లి 3 నెలల గర్భం ధరించి ఉన్నారు. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ దగ్గర వెళ్ళి 3 నెలలు సేవ చేసి వస్తారు కదా. ఆ మరియ తల్లిని పెళ్లి చేసుకున్న తర్వాత, స్వీకరించిన తర్వాత ఆమెని తాకలేదు ఆయన. మత్తయి 1:25 వారిరువురికి శారీరక సంబంధం లేదు. వివాహమైన తర్వాత వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఒకే ఇంటిలో, కానీ భార్యని తాకకుండా ఆమెని జాగ్రత్తగా ఒక ఎంత పరిశుద్ధమైన పాలకుండ పసిపిల్లలు ఎట్లా అంత బాగా చూసుకుంటున్నాడు. దేవుడు ఆయన నమ్మాడు. వివాహం అయిన తర్వాత భార్యని తాకకుండా ఉన్న ఒకే ఒక భర్త చరిత్రలో ఈ జోసెప్ప గారు. అంత ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. ఈ మనం కూడా అలాంటి ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. భార్యని తాకొద్దు అని కాదు, దేవుడు స్త్రీ పురుషులు ఇరువురు వివాహం ద్వారా ఏకం కావాలి అన్నాడు. కనుక ఎందుకు ఈ వివాహం ద్వారా ఏకం చేస్తున్నారంటే, వాళ్ళ ద్వారా సృష్టి కార్యాన్ని కొనసాగించాలి. మళ్ళీ 2:14
వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరగరాని. కనుక వివాహానికి ముందు కానీ తర్వాత కానీ ఈ యొక్క జారత్వము వ్యభిచారం అనే పాపంలో పడి దేవునికి ద్రోహంగా మనం పాపం చేయకూడదు. అందుకే యోబులాగా మనం కూడా నియమం చేసుకుందాం. యోబు అంటాడు, యోబు 31:1, నేను నా కన్నులతో నియమం చేసుకున్నాను పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. ఎందుకంటే యేసుప్రభు అంటారు మత్తయి 5:28, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. అంటే పాత నిబంధనలో శరీరంలో వ్యభిచరిస్తే అది పాపం, కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభు దాన్ని ఇంకా ఎంతగా ఇంటెన్సిఫై చేశాడంటే ఆలోచనలతో పాపం చేస్తే అది కూడా పాపం అంటాడనమాట. అందుకే నేను యేసుప్రభు ఇప్పుడు చెప్తే పాత నిబంధనలో యోబు చెప్తున్నాడు కన్నులతో నియమం చేసుకుని కామపు చూపులు వద్దు అని చెప్తున్నాడు అనమాట. మనం కూడా నియమం చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ కన్ను మన దేహానికి దీపిక అంటున్నాడు మత్తయి 6:22 యేసుప్రభు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు, అంటే నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్నటువంటి మనస్సు, శరీరం అంతా కూడా తేటగా ఉంటుంది, దీపం లాంటిది అనమాట. ఈ దీపం చీకటైపోతే ఇంట్లో దీపం ఉంటుంది, ఆ దీపమే ఇంటికంతా వెలుగు. ఆ దీపమే చీకటైపోతే ఇల్లంతా చీకటి. ఒక వ్యక్తి మరి కన్నులు పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆ వ్యక్తి ఆత్మ, మనసు, శరీరం పరిశుద్ధంగా ఉంటాయన్నమాట. కనుక మనం నియమం చేసుకుందాం, ప్రభు ఇచ్చిన ఈ కన్నులతో పరిశుద్ధమైన ఆయనని మనం చూడాలి. దర్శన గ్రంథంలో యోహాన్కి దేవుడు పరిశుద్ధ ఆత్మనిచ్చి మరి పరలోకాన్నంతా చూపిస్తాడనమాట. అప్పుడు ఆయన వయస్సు 96. ఒకసారి నేను అడుగుతున్నాను, అంత వయసులో చూపించారా ప్రభు? ఆయన అంతా రాశాడా ఒక్కొక్కటి కరెక్ట్గా? ఎందుకు అంత ఆలస్యంగా చూపించారు అంటే, అన్ని సంవత్సరాలు ఆయన నేను పరీక్షించాను, ఆయన కన్నులు పరిశుద్ధంగా పెట్టుకున్నాడు. కనుక ఎవరికీ చెప్పని మర్మాలు రెండవ రాకడలో తీర్పు ఎలా ఉంటుందని ఆయనకు చెప్పానన్నారు. కనుక పరిశుద్ధంగా మన కన్నులని ఉంచుకుందాం, నాలుకను ఉంచుకుందాం, చెవులను ఉంచుకుందాం, ఆలోచనలు, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యానికి తగిన ప్రార్థన సిరాకు గ్రంథం 23:1 ఉంటుంది. అక్కడ సిరాకు ప్రార్థిస్తున్నాడు, భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నాకు తండ్రియు నా జీవమునకు కర్తయైన ప్రభువా, నేను నా నాలుక వలన నాశనం కాకుండా నాకు సహాయం చేయి. మనం కూడా అలాగే ప్రార్థించుకుందాం, నా కన్నుల వల్ల, నా నాలుక వల్ల నేను నాశనం కాకుండా నాకు సహాయం చేయి. నా హృదయంలో నుంచి కామం తొలగించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చెయ్యయ్యా, అసూయ తీసేసయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అయ్యా, సిరాకు 23:1 ఉన్న ప్రార్థన మేము చేసినాం, నాకు తండ్రియు నా జీవమునకు కర్తయైన ప్రభువా, నా కన్నుల వల్ల నేను నాశనం కాకుండా నా కన్నులని నీ రక్తంలో కడిగి పరిశుద్ధమైన వాటిని చూసేటట్లు, యోహాన్లాగా పరలోక దర్శనాల్ని చూసేటట్లుగా సాయం చేయండి తండ్రి. మా హృదయాన్ని పరిశీలించే దేవుడు ప్రభువా. కీర్తన 139:23 దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని పరీక్షించి చూసి అందులో ఏదైనా మలిన ఉంటే తీసేయమని. ప్రభువా, ఈ ఏడు చావైన పాపాలు మా హృదయంలో ఉంటే మాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు కనుక ఇవన్నీ మా నుంచి తొలగించండి ప్రభువా. కామము మా హృదయం నుంచి తొలగించండి, మోహం మా హృదయం నుంచి తొలగించండి. మా హృదయంలో మీ చట్టాలు రాసి పరిశుద్ధాత్మదేవ, వాటిని మేము పాటించే పరిశుద్ధాత్మ కృప మాకు దయచేయండి. మరి నూతన నిబంధనలు యోసేపులాగా, పాత నిబంధనలు యోసేపులాగా మేము పరిశుద్ధంగా జీవించి ప్రభువా ఉన్నత స్థానంలో ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాత నిబంధన యోసేపు, క్రొత్త నిబంధన యోసేపులాగా పరిశుద్ధంగా ఉండే కృపని దేవుడు మీ అందరికీ దయచేసి మిమ్మల్ని దేశంలో ఉన్నత స్థానంలో ఉంచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.